మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం బోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం శుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. బోళా మానియా అంటూ సాగే పాటలు అక్కడక్కడ చిరంజీవి మార్క్ స్టెప్స్ ను చిరు ఫ్యాన్స్ కు కిక్ ను ఇస్తున్నారు. సాంగ్ చూస్తుంటే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ లా అనిపిస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. రీసెంట్ గానే 200 మంది డాన్సర్స్ తో ఈ పాటను చిత్రీకరించారు. ఈ ఏడాదిలో వాల్తేరు వీరయ్య చిత్రంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. దీని తర్వాత వస్తోన్న సినిమా కావడంతో బోళా శంకర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్లో హిట్ అయిన వేదాళం కు అఫీషియల్ గా రీమేక్ గా తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమా సిస్టర్ సెంటిమెంట్ మూవీగా తెరకెక్కుతుంది. ఇందులో తమన్నా చిరుకు జోడిగా నటిస్తుంటే చెల్లెలు పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించనుంది. అయితే తమిళ సినిమాలాగే ఈ సినిమాని కూడా దించేశారా లేక అభిమానులు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇక ఆగస్టు 11న రాబోతోన్న ఈ సినిమాకు రిలీజ్ పరంగా మంచి పోటీనే నెలకొంది. ఎందుకంటే ఆగస్టు 10న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం రిలీజ్ కానుంది. ఆగస్టు 11న రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందుతున్న యానిమల్ రిలీజ్ అవుతుంది. మరి ఈ కాంపిటీషన్ లో బోళా శంకర్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.